వెల్కమ్ టు లిటర్ వరల్డ్. ఈరోజున మీకు మోడీ గారి పేరుని ఎలా రాయాలో చూపిస్తున్నాను. నేను చూసి చక్కగా రాసుకోండి. ఫస్ట్ డబుల్ పెన్సిల్స్ ఈవెన్గా పట్టుకొని ఫస్ట్ స్ట్రైట్ లైన్ రాసుకోవాలి, తర్వాత హారిజాంటల్ లైన్ రాసుకొని ఎంని సెట్ చేసుకోవాలా. ఎంని స్ట్రైట్గా ఇలా రాసుకోండి. తర్వాత ఓ లెటర్ని కూడా ఫస్ట్ స్ట్రైట్ లైన్స్, నెక్స్ట్ హారిజాంటల్ లైన్ టాప్ సైడ్, ఇప్పుడు డౌన్ సైడ్ రాసుకోండి స్ట్రోక్ని. ఓలాగే డి లెటర్ కూడా రాసుకుందాము. ఇప్పుడు స్ట్రైట్ లైన్ని పైనుంచి రాసుకుందాము, ఇది డి లెటర్ కాబట్టి. ఐ లెటర్ చాలా ఈజీ అండి, ఒక స్ట్రైట్ లైన్ రాసి డాట్ ప్లేస్లో స్క్వేర్ పెట్టేస్తే డిజైన్గా బాగుంటుంది. ఇలా పెన్సిల్స్తో రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్కెచెస్తో హైలైట్ చేసుకుందాము. ఒక డార్క్ కలర్ తీసుకొని బోర్డర్స్ని హైలైట్ చేసుకుందాము. ఇప్పుడు ఓ లెటర్ని స్కెచ్తో హైలైట్ చేసుకుందామండి. నేమ్ మొత్తాన్ని బోర్డర్స్ డార్క్ కలర్తో హైలైట్ చేసుకున్న తర్వాత లోపల ఒక కలర్తో ఇన్సైడ్ డిజైన్ చేసుకుందామండి. ఇప్పుడు ఓ లెటర్లు ఇన్సైడ్ డిజైన్ అయిన తర్వాత డి లెటర్ ఇలా ఇన్సైడ్ డిజైన్ చేసుకుందాము. ఇప్పుడు లోపల డిజైన్ని హైలైట్ చేసుకుందామండి. ఇలా లోపల డిజైన్ని హైలైట్ చేసుకోవడం మూలంగా చాలా అందంగా కనబడుతుంది. నేను చూపించినట్టు ఒక కలరే కాకుండా మల్టీ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పెన్సిల్స్తో మన స్ట్రోక్స్ లెటర్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే తర్వాత మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇది మీరు హెడ్డింగ్స్ పెట్టుకోవడానికి కానీ ప్రాజెక్ట్ వర్క్స్ చేసుకోవడానికి కానీ చాలా ఉపయోగపడుతుందండి. అందరిలో మీరు చాలా స్పెషల్గా కనబడతారు. దీనిని మనం ఇటాలిక్ స్టైల్ డబుల్ పెన్సిల్స్ ఇన్సైడ్ డిజైన్ అంటాం మనం. దీన్ని మొన్నటిదాకా మీకు నేను టూ కలర్స్ డిజైన్ చూపించాను. అంతకుముందు డబుల్ పెన్సిల్స్తో లెటర్స్ ఎలా రాయాలో చూపించాను. ఈ రోజున మీకు ఇన్సైడ్ డిజైన్ ఎలా చేయాలనేది చూపిస్తున్నా. చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఇది చూసిన తర్వాత మీ నేమ్ ప్రాక్టీస్ చేయండి. ఇట్లాగే మీ నేమ్ ప్రాక్టీస్ అయిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ మాకు పంపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.